నమస్తే, నేను సునీల్. ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా ప్రధాన అంశాలు. క్రైస్తవులకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంది, అందుకే చీరల పంపిణీ. బాల్కొండ మోర్తార్ మండలాల్లో చీరల పంపిణీ చేసి సభలో వ్యాఖ్యానించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. జీటీపీఎల్ కార్యాలయ గోదాంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ముగ్గురు యువకులు. 60,000 సెటప్ బాక్సులు కాలడంతో 6 కోట్ల నష్టం. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ. కాలయముడైన కన్న కొడుకు తండ్రిని కత్తితో పొడిచి చంపి పరారైన తనయుడు. స్థానిక ఎన్నికలకు సనాయత్తం, శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం. మహిళలకు మేనమామల అన్నల అండగా ఉంటూ బతుకమ్మ చీరల పంపిణీకి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్లో చీరల పంపిణీ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎంతోమంది నాయకులు కుట్రలు చేసి బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుకున్నారని, మహిళల మద్దతు తాము అధికారంలోకి వచ్చామని, మళ్లీ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. రానున్న రోజుల్లో మహిళల మద్దతు టీఆర్ఎస్ పార్టీకి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల జీటీపీఎల్ హాత్వే సెటప్ బాక్సుల గోదాంను ముగ్గురు యువకులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. సుమారు 60,000 సెటప్ బాక్సులు కాలి బూడిదయ్యాయి. 6 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని యాజమాన్యం పేర్కొంది. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ రామాలయం వెనకాల గల జీటీపీఎల్ హాత్వేకు సంబంధించిన సెటప్ బాక్సుల గోదాం ఉంది. గత రాత్రి ఇప్పటిలాగే 9 గంటలకు విధులు ముగించుకొని సిబ్బందిని వెళ్ళిపోగా 11:20 ప్రాంతంలో ముగ్గురు యువకులు బైక్పై వచ్చి సెటప్ బాక్స్ గోదాం సెల్ఫ్ పైకి ఎక్కి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ తతంగం మొత్తం సీసీ కెమెరాలో రికార్డయింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి ఆస్తి నష్టం అంచనా వేశారు. ప్రత్యేక పోలీస్ బృందం ఈ అఘాయిత్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రాత్రి 12:15 నాకు ఫోన్ కాల్ వచ్చింది. మా అక్క వాళ్ళు చేశారు. మా అక్క వాళ్ళు ఇక్కడ గోదాం ముందట అపార్ట్మెంట్లో ఉంటారు. వాళ్ళకు ప్రదీప్ అనే వ్యక్తి ఇక్కడ పక్కన ఉంటారు. వాళ్ళు అతను బయట గోదాం మన గోదాంలో కాలిపోతుందని చెప్పేసి తెలియగానే వెంటనే ఆయనే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసేసి
మళ్ళీ పక్క వాళ్ళ ఇంకొకతన్ని లేపేసి మా అక్క వాళ్ళ దగ్గరికి పోయారు. అక్కడ వాళ్ళకు ఇంటిమేషన్ చేయగానే మా అక్క వాళ్ళు మాకు చేశారు. మా బాబాయ్ అక్కడే ఇక్కడ గోదాం ఇన్ఛార్జ్గానే ఉంటాడు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని లేపగానే నాకు ఇంటిమేషన్ చేశారు. తీరా వచ్చి చూసేంత లోపు 5 నిమిషాలు వచ్చి చూసేంత లోపలనే గోదాం అంతా తగలబడిపోతున్నది. అప్పటికే ఫైర్ ఇంజన్ తోటి నీళ్ళు చల్లుతున్నారు కానీ మొత్తం గోదాం అంతా కాలపడిపోయింది. దాంట్లో సెటప్ బాసలు దగ్గర దాదాపు 40 నుంచి 50 నిలదాపు ఉంటాయి. సెటప్ బాసలు ఉంటాయి దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది. ప్రధానంగా మా ఛానల్ దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రత్యర్థులు వారు ఓర్వలేకనే ఈ పని చేసినట్టుగా మాకు అనుమానంగా ఉంది. ముఖ్యంగా ఈ గత వారం 10 రోజుల నుంచి టౌన్లో కానీ రూరల్లో కానీ ఆపరేటర్లు మా ఛానల్ కావాలని సెటప్ బాక్సులు కావాలని వస్తూ ఉండడం వాళ్ళు గమనించి ఎక్కడైతే సెటప్ బాక్సులని మనము తేలేకుండా చేస్తామో అక్కడ నుంచి వాళ్ళు తేలేకుండా చేస్తారు కాబట్టి దీన్ని ఏమైనా చేయాలని ఆ ఉద్దేశంతో చేసినట్టుగా మేము అనుమానిస్తున్నాము. ముఖ్యంగా మా ప్రత్యర్థులైన గాధకృష్ణ కానీ శిల్పరాజు కానీ శ్రీనివాసరెడ్డి కానీ ఆకాష్ ప్రసాద్ కానీ వీళ్ళే చేసిన నాకు బలంగా అనుమానం ఉంది. ముగ్గురు సీసీ ఫుటేజ్లో చూస్తుంటే వాళ్ళు పెట్రోల్ చల్లి మరి 2-3 సార్లు అగ్గిముడి పెట్టినట్టుగా కనిపిస్తున్నది. రెండు బైకుల మీద ముగ్గురు వచ్చేసి పెట్రోల్ చల్లి కాలబెట్టినట్టుగా కనిపిస్తున్నది. దీనిపై ప్రభుత్వం వారు కఠినమైన చర్య తీసుకోవాలని అనుమానితులను పట్టించిన మా చర్య తీసుకోవాలని కోరుతున్నాము. దాదాపు ఆస్తి నష్టం 3 నుంచి 4 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది. దీనిపై బతుకమ్మ చీరలు అందుకున్న మహిళలు సంతోషంగా ఉన్నారని, ప్రతి ఇంటికి బతుకమ్మ చీరలు చేరుతున్నాయని ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 2వ రోజు మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లుతో పాటు మహిళా కౌన్సిలర్లు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈరోజు 6, 7, 8, 9, 10 రేషన్ షాపుల వారీగా చీరలను పంపిణీ చేయడం జరిగిందని, ఇంకో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, మహిళలు తొందరపడాల్సిన అవసరం లేదని, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆహార భద్రతా కార్డు, ఆధార్ కార్డు జిరాక్సులు తీసుకొని వచ్చి చీరలు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వన్నెల్ దాస్ లత, బోండ్ల సుజాత, వన్నెల్దేవి లత, నర్మె రజిత, అధికారులు, సిబ్బంది, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు 2వ రోజుగా మరి లేడీ కౌన్సిలర్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. రోజు మరి ప్రతి ఒక్క కౌంటర్ దగ్గర ప్రశాంతంగా శాంతియుతంగా అందరు కూడా లేడీస్ మరి చాలా చక్కగా ఈ బతుకమ్మ చీరలు తీసుకువెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇస్తున్న మన బతుకమ్మ చీరలు ఈరోజు ఈ గవర్నమెంట్ ఇచ్చిన బతుకమ్మ చీరలు చాలా చక్కగా ఉన్నాయని లేడీస్ అందరు కూడా చెప్పడం జరుగుతుంది. నిజంగా చూసినట్టయితే పోయినసారి ఇచ్చిన చీరల కంటే ఈసారి ఇచ్చిన చీరలు చాలా ముద్దుగా ఉన్నాయి. అందరు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తీసుకొని పోతున్నారు. మరి స్లమ్ ఏరియాసే కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఈ బతుకమ్మ చీరలు తీసుకుపోవడం జరుగుతుంది. ఇది ఒక పుట్టింటి సారీలాగా ఈరోజు కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఆడవాళ్ళకి ఇబ్బంది కలగకుండా మరి రేషన్ షాప్ల వారీగా ఇవ్వడం జరుగుతుంది. మరి నిన్న 1, 2, 3, 4, 5 ఇచ్చారు. ఈరోజు 6, 7, 8, 9, 10 ఇవ్వడం జరుగుతుంది. రేపు ఏమో 11, 12, 41, 42, 43 రేషన్ షాప్ల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎక్కడ ఎల్లుండి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా మహిళలు ఇబ్బంది పడకుండా అందరు కూడా మరి మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే ఆహార భద్రత కార్డు మీ సేవలో నుండి జిరాక్స్ తీసుకొని వచ్చి ఒకవేళ మీ ఇంట్లో 18 సంవత్సరాలు పైబడి ఉన్న 2 మహిళలు ఉండొచ్చు, 3 మహిళలు ఉండొచ్చు, ఆ 3 కూడా ఆధార్ కార్డులు మరి అదేవిధంగా ఈ ఆహార భద్రత కార్డుల జిరాక్స్లు తీసుకొని వచ్చి దయచేసి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. యజమానురాలు ఒక్కటి వచ్చి తీసుకున్నా ఇచ్చేస్తాము. 3 ఉన్నా 3, 2 ఉంటే 2, 1 ఉంటే 1, ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది.
మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి చేపట్టిన మా ఎమ్మెల్యే గారికి, మరి ఎంపీ కవితమ్మ గారికి, అదే విధంగా కేసీఆర్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. ఈరోజు ప్రతి ఆడపడుచు వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. కన్న కొడుకే కాలయముడయ్యాడు, అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రిని తాగిన మైకంలో తనయుడు దారుణానికి తెగబడ్డాడు, కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ హత్యా ఉదంతం ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన మంగళారం పెద్ద గంగారాంను ఆయన కన్న కొడుకు మంగళారం రమేష్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆర్మూర్ రీసెర్చ్ పోస్ట్ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారని, చిన్న కొడుకు పెళ్లి చేసుకుని గల్ఫ్కు వెళ్ళి సెటిల్ అయ్యాడని, పెద్ద కొడుకు రమేష్ గల్ఫ్ నుంచి తిరిగి వచ్చి తాగుడుకు బానిస అయ్యాడని పేర్కొన్నారు. పెళ్లి చేయడం లేదని, తరచూ ఇంట్లో తండ్రితో గొడవ పడేవారని, బుధవారం రాత్రి తాగిన మైకంలో ఇంటికి వచ్చి తండ్రితో గొడవ పడి డబ్బులు అడగగా తండ్రి ఇవ్వకపోవడంతో కత్తితో పొడిచి హత్య చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా మధ్య మార్గంలో మృతి చెందాడని, పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఆర్మూర్ రీసెర్చ్ పేర్కొన్నారు. నిన్న రాత్రి అంకాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉండేటువంటి మంగళారం పెద్ద గంగారం అలియాస్ దేవిదాస్, అతని పెద్ద కుమారుడైనటువంటి రమేష్ కత్తితోటి దాడి చేయడం వల్ల అతనికి ఎడమ కనత మీద మరియు ఎడమ వైపున పొట్ట భాగంలో మరియు ఛాతిపై భాగంలో ఎడమ మోచే భాగంలో కత్తిపొట్ట గురై తీవ్ర రక్తస్రావం జరిగి నిజామాబాద్కి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయినాడు. దీనికి గల కారణం అతనికి ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడికి ఇంకా వివాహం జరగలేదు, చిన్న కుమారుడికి మ్యారేజ్ జరిగి అతను దుబాయ్లో ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు. ఇతను కూడా దుబాయ్కి వెళ్ళేసి తిరిగి వచ్చి అలాంటి తాగుడు మరియు ఇతర వ్యసనాలకు బానిసై ఎవరు ఇతనికి పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో తన తండ్రితోటి నిన్న రాత్రి గొడవ జరిగి అందులో డబ్బులు కూడా ఇవ్వకపోవడం వలన అతని తండ్రి మీద కోపంతో కత్తితోటి తీవ్ర గాయపరిచి చంపినాడు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు, అతన్ని త్వరలోనే పట్టుకొని రిమాండ్ తరలిస్తారు. ఆర్మూర్ పట్టణంలోని చిన్న బజార్లో గల లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్షత్రియ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి కాందే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షత్రియ యువజన సమాజ్ సభ్యులు ప్రతి నెల 80 మంది పేదలకు, వృద్ధులకు 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, యువజన సమాజ సభ్యులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని, బియ్యం పంపిణీతో పాటు అనేక సేవా కార్యక్రమాల్లో యూత్ సభ్యులు ముందుకు సాగడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సమాజ అధ్యక్షులు శ్రీహరి, సభ్యులు జికి రాము, విశాల్ తదితరులు పాల్గొన్నారు. 5 కిలోల చొప్పున దాదాపు 100 పైననే మరి పేదవారికి, నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు బియ్యం పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమము. మరి సమాజ సేవ అనేది మానవ సేవయే మాధవ సేవ అనే సూత్రానికి మరి వీళ్ళు అమలు చేస్తూ చాలామందికి, చాలా యువతకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ లక్ష్మీనారాయణ మందిరంలో మరి బియ్యం పంపిణీ కార్యక్రమానికి మరి నేను రావడం జరిగింది. మరి యూత్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ, శ్రీ దత్తాత్రేయ లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ యువజన సమాజ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 80 మంది వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగులకు 5 కిలో చొప్పున పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి నెల యువజన సమాజ్ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది. మరియు ఈ కార్యక్రమానికి మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మా యువజన సమాజ్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ఇదే ఒక ఆదర్శంగా నిలుస్తున్నందుకు మా యువజన సమాజ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. క్రైస్తవ సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, క్రిస్టమస్ పండుగ సందర్భంగా ప్రతి క్రైస్తవుడికి ఉచితంగా బట్టల పంపిణీకి శ్రీకారం చుట్టామని బాలకొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎంకే గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాల్కొండ నియోజకవర్గంలోని నిరుపేదల క్రైస్తవులకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేదలకు బట్టల పంపిణీ చేశారు.
అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ క్రైస్తవ సోదరుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బట్టల పంపిణీ కార్యక్రమమే పంపిణీ చేయడం నిదర్శనమని, క్రైస్తవుల కోసం అనేక రకాలుగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేవదాస్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ గారు, దేవదాస్ పాస్టర్ గారు సేవ చేస్తున్నారు, వారు కూడా వెళ్ళి సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. హల్లెలూయా. నాకు ఇష్టమైన కార్యక్రమం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మీ అందరి ప్రేమ అభిమానం పొందడం. అట్లనే నియోజకవర్గంలోని దాదాపు 148,000 మంది ఇంకా చెల్లెలకు బతుకమ్మ చీరలు పంచుకోవడం, ఈ రెండు కార్యక్రమాలు కూడా చాలా నాకు ఇష్టమైన కార్యక్రమాలు. మరి ఆ భగవంతుడు బహుశా తీసుకోవు, నేను గెలవగానే నాతో ఈ కార్యక్రమాలు చేపించింది చాలా శుభం. ద్వారంగం మళ్ళీ ఈ 5 సంవత్సరాలు నేను ప్రజలకు సేవ చేయటానికి ఒక మంచి శుభమైన పనులతో ముందుకు పోతా ఉన్నాం. సమాజం మొత్తంగా దాదాపు 100% మీరు నాకు అండగా ఉన్నారు, నా వెనుకల ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు కూడా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆసరా అవసరం ఉన్న వాళ్ళకి ఆదుకుంటూనే, చేయూతలు ఇస్తూనే, అన్ని రకాలుగా అది ప్రతిబింబించే విధంగా, ఊరికే మాటలతో చెప్తే సరిపోదు, ఆ నిర్ణయం, ఆ ధైర్యం, ఆ భరోసా ప్రతిబింబించే విధంగా ఇవాళ అధికారికంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే ప్రజల్లోకి అది బలంగా పోతుంది అని చెప్పి గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం తీసుకుంటున్న సంగతి మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ పండుగ వేడుకలను జరిపే రాష్ట్రం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఏ ముఖ్యమంత్రి కూడా లేడు అని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా తెలియజేస్తాను. చర్చిల విషయం, వాటి అభివృద్ధి విషయం తప్పకుండా ఒకటొకటిగా ఇంతకు ముందైతే ఎట్లయితే చేసుకున్నాం అట్లా ముందు కూడా అవే కార్యక్రమాలు జరుగుతాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. విషయాలు రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తప్పకుండా అవి మనం లక్కోరా సమ్మేళనంలో కూడా ఈ విషయాలు చెప్పుకున్నాం. క్యాస్ట్ సర్టిఫికేట్ విషయం కావచ్చు, మట్లనే మన బరేలీ గ్రౌండ్స్కి జాగాల విషయం కావచ్చు, మన దైవజనులకు ఎంప్లాయ్మెంట్, మన శాలరీ విషయం కావచ్చు, ఎట్లయితే వక్కువలో ఉన్నాయో, ఎట్లయితే పూజార్లకు ఇస్తున్నామో, మోజంలకు ఇస్తున్నామో, మన వారి న్యాయంగా కూడా మన ఫాస్టర్లకు కూడా రావాలి. ఆ వక్కులో జమ చేయడం, ఎన్రోల్మెంట్లో జమ చేసి దాంట్లో నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంటాం. కానీ మన దానికి మనకు లేవు అట్లంత గొప్పగా. దీన్ని ఒక రాష్ట్ర వ్యాప్తంగానే ఒక పాలసీ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఈ 3 విషయాల్లో కూడా ఈ స్థలాల విషయం కూడా కొద్దిగా కాంప్లికేటెడ్ అవుతూ ఉన్నది, బట్ జరగాల్సిందే. ఎందుకంటే మనకు ఆ ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదు, మనకు అది తప్పదు. ఎందుకంటే సిటీస్లో హైదరాబాద్లో అప్పుడు జరిగినాయి, అప్పుడు ఇచ్చారు, ఈ ఊళ్ళల్లోనే ఇబ్బంది అవుతూ ఉన్నది. తప్పకుండా ఆ విషయం కూడా ఆలోచన జరగాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఈ 3 విషయాలు రాష్ట్ర స్థాయిలో తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. నా స్థాయిలో ఉన్నాయి మాత్రం మన చర్చిలో డెవలప్మెంట్ విషయం కావచ్చు, మన కుటుంబాల్లో ఎవరికైనా ఆరోగ్యం ఇబ్బందులు వస్తే వాళ్ళకి హాస్పిటల్స్లో చూపించడం కావచ్చు, ఆ బిల్స్కు డబ్బులు ఇప్పించడం కావచ్చు,
పిల్లలకి ఎవరికైనా నిజంగానే చదువులో బాగా ఇబ్బంది ఉంటే ఆ విషయం కావచ్చు. ఇట్లా నేనుగా ఒక కుటుంబ సభ్యుడిగా ఒక ఎమ్మెల్యేగా నేనుగా చేయాల్సిన పనులలో నేను 100% నా ప్రయత్నం ఉంటుందని చెప్పి మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా. స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిపే దశగా ప్రణాళిక రూపొందించామని, ప్రకటబంధంగా నిర్వహించడానికి పూర్తి చర్యలు చేపడుతున్నామని ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్ సంతోష్ తెలిపారు. ఆర్మూర్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల యాళ్ళరాములు మెమోరియల్ హాల్లో రిటర్నింగ్ స్టేజ్ 1-2 అధికారులు స్థానికల ఎన్నికల దృష్ట్యా ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్లు మాట్లాడుతూ, ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలుకొని ఉప సర్పంచ్ ఎన్నికలు అయ్యే వరకు అధికారులు ప్రతిదీ పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలను అనుసారంగా ఎన్నికలు జరిగేలా చూడాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఆర్పీలు నాగవర్ధన్, గోపీబాబు, రాజగంగారం, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనము ఎన్నికల ప్రవర్తన నియమాల ప్రకారము చక్కగా అంటే మన గైడెన్స్ ప్రకారం ఫాలో అయితే మనకు ఏ రకమైన ఇబ్బంది ఉండాలి. ఎప్పుడు కానీ ఎక్కడ కూడా డీవియేషన్ కావద్దు. అంటే స్పృహలో ఉంటే ఆ ఎలక్షన్ ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది. జస్ట్ చూడడం, ఎవరు కూడా నెగ్లిజియన్స్, ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా నెగ్లిజియన్స్గా లేకుండా చూడాలి. ఆ నెగ్లిజియన్స్ అనేది మనకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నెగ్లిజియన్స్ లేకుండా చూస్తే మనకు ఆ సంబంధిత పోలింగ్ అనేది ప్రశాంత వాతావరణంలో జరిగి ఇన్ టైంలో మనం సమయం అనేది అనుకున్న సమయానికి పూర్తయ్యే దానికి సహకరిస్తుంది. కాబట్టి అందరూ మీరందరూ ఈ చెప్పిన విషయాలని గుర్తుంచుకొని మీకు సంబంధించిన మెటీరియల్ మేమైతే ఏదైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ డైరీ ఇచ్చామో దాంతోపాటు ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ కూడా ఇస్తాము. అంటే మీకు ప్రిసైడింగ్ ఆఫీసర్ సంబంధించిన బుక్లెట్, రిటర్నింగ్ ఆఫీసర్ సంబంధించిన బుక్లెట్ ఇస్తాము. అందులో ఉన్న అంశాలన్నీ చదువుకొని దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంబంధించిన సర్క్యులర్స్ అంటే మనకు రెగ్యులర్గా అప్డేట్ అవుతుంటాయి, అవన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మన మండల వారీగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తాము. అవన్నీ ఫాలో అవుతూ ఎన్నికలు సజావుగా జరిగేటట్టు సహకరించాలి. మూగజీవాలకు పారుడు రోగం రాకుండా రోగనిరోధక టీకాలను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, మూగజీవాల పెంపకందారులు సద్వినియోగం పరుచుకోవాలని మండల పశువైద్య అధికారి ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని మంతిని గ్రామంలో గల మూగజీవాలకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా పీపీఆర్ టీకాలను వేశారు. ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి ప్రభాకర్ మాట్లాడుతూ, మూగజీవాల్లో ఈ పీపీఆర్ అనే పారుడు రోగం జనవరి ఫిబ్రవరి నెలల్లో వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా జీవాలన్నిటికీ టీకాలు వేస్తున్నామని, వ్యాధి వచ్చాక టీకాలు వేయడం కంటే రాకముందే జాగ్రత్తలు పాటించడం వల్ల జీవాలను కాపాడుకోవడం జరుగుతుందని తెలిపారు. గొల్లకుమ్మ సోదరులందరూ తమ మందులను టీకాలను వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గొల్లకుమ్మ సంఘం సభ్యులు గంగారాం, బాజన్న, ముత్యం, పెంపకందారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21న బజాజ్ అలియన్స్ సంస్థలో ఫ్యామిలీ ఫండే సంబరాలు నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి హాజరవుతున్నారని రీజనల్ హెడ్ అంజన్న తెలిపారు. బజాజ్ అలియన్స్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, ఇన్సూరెన్స్ వల్లే కలిగే లాభాలు తెలియజేయడంతో పాటు ఇన్సూరెన్స్పై పెండింగ్లో ఉన్న వడ్డీని మాఫీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా అనేక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఫ్యామిలీ ఫండే కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఆపరేషన్ హెడ్ జీవి రావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇస్ వన్ ఆఫ్ ది కస్టమర్ రిలేషన్షిప్ యాక్టివిటీ. యాక్చువల్లీ వీ డూ హెల్త్ క్యాంప్స్ అండ్ వీ స్పాన్సర్ ప్లేయర్స్ ఫర్ ఫుట్బాల్ ఇన్ ఇంటర్నేషనల్ అరీనా. వి సెండ్ దెమ్ టు జర్మనీ ఫర్ ఫ్యూచర్ గుడ్ కోచింగ్ అండ్ టు బికమ్ ఫ్యూచర్ ఫుట్బాల్ ప్లేయర్స్. దిస్ టైమ్ దిస్ యాక్టివిటీ ఇన్ ఆర్మూర్ ఇస్ అ ఫ్యామిలీ ఫండే. ఇప్పుడు బ్రాంచ్ ఏంటంటే కొత్తగా మనం బ్రాంచ్ ఆఫీస్ షిఫ్ట్ చేసాం. ఎందుకంటే కస్టమర్కి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మెయిన్ సెంటర్లో పెట్టడం జరిగింది. రేపు ముఖ్య అతిథులుగా మనకు వీఆర్ ఇన్వైటింగ్ మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని, ఆశనగర్ జీవన్ రెడ్డి గారిని, మున్సిపల్ చైర్పర్సన్
స్వాతి సింగ్ బబ్లు గారిని, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీబీ గారిని, ప్లస్ సిఐ గారిని, సో వాళ్ళు ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ఇక్కడ అందరూ మేము ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ బ్రాంచ్ రేపు జరగబోయే ఈ ఫ్యామిలీ ఫంక్షన్ ఏంటంటే, ఈ బ్రాంచ్ కొత్తగా పెట్టిన సందర్భంగా మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, పాత కస్టమర్స్లు కొందరు కట్టని వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళందరికీ రేపు వడ్డీ మొక్క జరుగుతున్నది. అంటే ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నదో ఇంట్రెస్ట్ టోటల్గా వేవర్ చేస్తున్నారు. అంటే ఒక 1 రూపీ ఇంట్రెస్ట్ లేకుండా సేమ్ కస్టమర్కి అందరికీ మళ్ళీ పాలసీ లైవ్లో తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పాలసీకి రన్ చేయడం జరుగుతున్నారు. అంటే కొందరు ఇప్పుడు ఎకనామికల్ పరిస్థితి కట్టిన వాళ్ళు చాలా మట్టుకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రేపు రివ్యూ చేసుకుంటే పాతగా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ సేమ్ పాలసీ బెనిఫిట్స్ అన్ని రాకలు వర్తించే విధంగా మనం చూడడం జరుగుతుంది. సో దానివల్ల కస్టమర్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది. సో ఇంకా అది కాకుండా ఇప్పుడు ఫ్యామిలీలను ఎందుకు ఇన్వైట్ చేస్తున్నామంటే అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే చాలా బజాజ్ ఇప్పటివరకు మన దగ్గర కూడా ఇంతకుముందు రక్తదాన శిబిరం స్టార్ట్ చేసాం, సో హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టాము, మనం బజాజ్ ఆర్మూలో పెట్టాము. సో ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు రేపు ఫ్యామిలీ ఫంక్షన్ పిల్లలకి, అంటే మనం ఫ్యామిలీతో పాటు ఇన్వైట్ జరుగుతున్నది, ఇన్వైట్లో ఫ్యామిలీ పరంగా ఎవరైతే వస్తారో, సో పిల్లలకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ కానీ స్టార్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మండల ఎంపీపీ పాలేపు రజిత చేతుల మీదుగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మిట్టపల్లి మహిమాలు మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ ఉన్న మూలంగా బతుకమ్మ పండుగ చీరల సమయంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించలేకపోయామని, గత 2 రోజుల నుంచి చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎంపీపీ రాములు, ఉపతహసీల్దార్ శేఖర్, గ్రామ అధ్యక్షులు దయాకర్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కేంద్రం ఎత్తి మహిళకు ఒక చీర వారికి ఇష్టమైనటువంటి 6 మీటర్ల రథ లేక 9 మీటర్ల రథ వారి ఇష్టం మేరకు ఆ చీరను వారికి అందజేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎంపీపీ గారు లోపల మరియు ఎంఆర్ఓ గారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక చాలామంది మహిళలు ఉత్సాహంగా ఈ చీరలు తీసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఈరోజు ప్రజాప్రతినిధుల చేత మరి వారికి కొన్ని చీరలు అందజేయడం జరిగింది. తర్వాత ఈ రేషన్ డీలర్ల షాపుల ద్వారా కానీ మిగతా వారికి చీరలు పూర్తిగా అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తప్పకుండా ఈ చీరలు అందజేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలో మరి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి గతంలో బతుకమ్మ పంపిణీ కార్యక్రమానికి చీరలు పంపిణీ ఉండే మరి ఎన్నికల కోడు రావడం వల్ల ఆ రోజు బంద్ అయింది. కాబట్టి మరి ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి 2వ సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత, అలాగే బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మరి ఏదైతే అవి చీరలు పంపిణీ కార్యక్రమం అయిపోయిందో మరి దాన్ని మరి పంపిణీ చేయాలా ఓళ్ళకి పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క మహిళకు చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే క్రిస్మస్ పండుగ క్రిస్మస్ వారికి మరి ముస్లింలకు ముస్లింల దుస్తువులు మరి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటూ మరి ఈరోజు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జై తెలంగాణ. నందిపేట్ మండల కేంద్రంలో గల కేదరేశ్వర ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో లక్ష బల్వదళ లింగార్చన కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమంలో 432 జంటలచే సహస్ర లింగార్చన చేయడం ఓ మహా అద్భుతమని దంపతులు తెలిపారు. శివునికి అతి ప్రీతికరమైన రోజు ఈరోజు కనుక ఈ కార్యక్రమం చేయడం చాలా బాగుందని వేద పండితులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలా ఆచరించాలో వివరించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలందరూ భక్తి భావనతో ముందుకు సాగాలని కొనియాడారు. Yeah.
జక్రాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆవరణలో ఎంపీపీ అప్పల రాజన్న జడ్పిటిసి తనుజ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మహిళలకు టీఆర్ఎస్ పార్టీ ద్వారా చీరలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి లబ్ధిదారులు ఆధార్ కార్డుతో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నట్టభోజన, వైఎస్ఎంపీపీ చంద్రకళ, జడ్పిటిసి మాజీ సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయబడుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన విధానం ఒకటే, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలకు మరి ఈ యొక్క ప్రభుత్వం ద్వారా వాళ్ళ పండుగలకు సంతోషం పరిచే విధంగా ఈ బట్టలు పంపిణీ చేయడం జరుగుతున్నది. మరి ఈ యొక్క బట్టలు పంపిణీ చేసేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మన ఎమ్మెల్యే బాలయ్య గౌరవం గారికి, ఎంపీ కవితకు, జక్రంపల్లి మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జక్రంపల్లి మండలం ఉన్న ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు, అలాగే గ్రామం ఉన్న ప్రతి మహిళకు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు అందే విధంగా పాల్గొనాలని, కార్యక్రమం చేపట్టాలని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. జక్రంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ అప్పల రాజన్న అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఎంపీపీ అప్పల రాజన్న మాట్లాడుతూ ప్రస్తుతం నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వంకు, సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు ధన్యవాదాలు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం ఎంపీటీసీలపై శ్రద్ధ చూపి నిధులు కేటాయించాలని ఈ సమావేశంలో పేర్కొన్నామని, ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తనుజారెడ్డి, ఎంఆర్ఓ, ఎంపీడీఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడ్డ మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడైనా స్థానిక సంస్థలకు నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాం. అది మా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఇక నుంచైనా స్థానిక సంస్థలు నిధులు కేటాయించి అందరి స్థానిక సంస్థల నిరుత్సాహంగా ఉన్నారు కాబట్టి వారు ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిధులు ఇస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇప్పటికి 4.5 సంవత్సరాలు దగ్గరకు అవుతున్నది. ఈరోజు వరకు ఏ గ్రాంట్ కూడా మాకు రాలేదు. ఈ మండల పరిషత్ నడవడానికి కూడా ప్రాబ్లం అవుతున్నది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా పరిషత్, మా మండల పరిషత్ అన్నట్లు కాకుండా కూడా జిల్లా పరిషత్లకు కూడా వారికి కూడా నిధులు లేవు. ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయిస్తారని ఆశిస్తూ. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. క్రైస్తవులకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంది, అందుకే చీరల పంపిణీ. బాల్కొండ, మోర్తాడ్ మండలాల్లో చీరల పంపిణీ చేసి సభలో వ్యాఖ్యానించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. జీటీపీఎల్ కార్యాలయ గోదాంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన 3 యువకులు, 60,000 సెటప్ బాక్సులు కాలడంతో 6 కోట్ల నష్టం. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ. కాలయముడైన కన్న కొడుకు తండ్రిని కత్తితో పొడిచి చంపి పరారైన తనయుడు. స్థానిక ఎన్నికలకు సనాయత్తం, శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బుడ్డను మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.